లో విజయవాడ రాజధానిగా ఏర్పడిన తర్వాత మరి విజయవాడలో ఉన్న పరిస్థితులను బట్టి ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఈరోజు రాష్ట్రంలో విజయవాడ నగరం అభివృద్ధి పథంలో నడుస్తున్న ఈ సందర్భంలో మరి విజయవాడ నగరవాసి అయినటువంటి అల్లం భువన్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు సారథి అనే ఒక చిత్రాన్ని నిర్మించి విజయవాడలో ఉన్నటువంటి ఒక రౌడీజాన్ని, గూండాయిజాన్ని చూపిస్తూ ఈ చిత్రంలో మరి కొన్ని సన్నివేశాలని టీజర్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సన్నివేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు కాబట్టి తక్షణం అలాంటి దృశ్యాలు ఏమైనా అయినా ఉంటే అవి తక్షణం సినిమాలో తొలగించవలసిందిగా కోరుతూ, ఒకవేళ ఆ దృశ్యాలనే ఉంచి రిలీజ్ చేసినట్లయితే తప్పకుండా సినిమాను అడ్డుకుంటామని విజయవాడ ప్రాంత హక్కుల పరిరక్షణ కమిటీ నుండి మరి మేము తెలియజేస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడలో పోలీసులు ఎంత హీరోలో మేము చూపించాం. మా సినిమాలో హీరోలే పోలీసులు. నేను విజయవాడ వాసిని, విజయవాడలో పుట్టాను, విజయవాడలో పెరిగాను. నేనెందుకు అవమానిస్తానండి విజయవాడ ప్రజల్ని, నగర ప్రజల మనోభావాలు నేనెందుకు దెబ్బతీస్తాను? మా నాన్నగారు కీర్తిశేషుడు అల్లం బాలకోటేశ్వరరావు గారి పేరు మీద ఆయన ఆశీస్సులతో ధను క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టి సినిమా మీద నాకున్న మక్కువతో, సినిమా తీయాలనే తాపత్రయంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే సినీ ఫీల్డ్ అంతా విజయవాడకు రావాలి, విజయవాడకు రావాలి, అందరూ ఇక్కడే మనం మంచిగా చేసుకోవాలని అంటున్నారో అదే సద్దుదేశంతో మనం విజయవాడలో 80% మొత్తం విజయవాడలోనే షూట్ చేయడం జరిగిందండి. ఈరోజు వీళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని దెబ్బతీయాలని చూడడం మటుకు సబబు కాదు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ కాదనమాట. ఇందా సోదరుడు చెప్పినట్టు నవ్యాంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ వస్తే ఇంకా బాగుంటుందని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వాలు తాపత్రయపడతా ఉన్నాయి, ఆరాటపడతా ఉన్నారు. అట్లాగే మనం కూడా తెలిసిన విషయమే విశాఖపట్నంలో పెద్ద ఫిలిం సిటీ కట్టాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మేమందరం చాలా కష్టపడి తీసిన సినిమా సారథి. యూట్యూబ్లో ట్రేజర్ రిలీజ్ చేసాం, దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన ఓవరో లేకో లేకపోతే దేని గురించి అని ప్రెస్ మీట్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. వాస్తవంగా విజయవాడ హక్కుల పరిరక్షణ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేమందరం విజయవాడ వాళ్ళమే. మేము రకరకాల రంగాల్లో నుంచి కూడా ఈ నగరానికి సేవ చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే తప్ప ఈ నగరాన్ని ఎక్కడా కించపరిచే వ్యక్తులం కాదు. ముఖ్యంగా ఈ కథ యొక్క కథాంశం ఏంటంటే ఏ కథలోకి వెళ్ళినా, ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో ముంబైలో పలానా దాడంటారు, లేకపోతే కలకత్తాలో ఇంకో దాడంటారు, సన్నివేశాన్ని బట్టి ఊరిని ఉదాహరిస్తామే తప్ప ఊరిని జనాన్ని కించపరచడం కోసం సినిమా తీయం. సినిమాని సినిమా కోణంలో చూడండి. దయచేసి దీన్ని అనవసరమైన వ్యక్తిగత వ్యవహారాలకు తీసుకెళ్లొద్దు అనేది ఒక మనవి. రెండవది, సోదరుడు చెప్పినట్టు పోలీసులు అంటే ఇద్దరు సన్మార్గంలో వెళ్ళవలసిన వ్యక్తులు, ఒకడు సన్మార్గంలో వెళ్ళకపోతే సమాజానికి ఏం చెడు జరుగుద్ది? అతన్ని సన్మార్గంలో నడిపి పోలీసు వ్యవస్థ యొక్క పటిష్టతని పూర్తిగా చూపించిన సినిమా సారథి. ఇది వాస్తవంగా విజయవాడ ప్రజలు గర్వించదగ్గ సినిమా తీసాం. నిజంగా చాలా కష్టపడి సినిమా తీసాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మ్యాక్సిమం షూటింగ్ చేయడం జరిగింది. దయచేసి దీని ట్రేజర్కి మంచి విపరీతమైన స్పందన ఉంది, విశిష్టమైన ఆదరణ ఉంది. అట్లాగే ఈ నెలాఖరులో ఆడియో ఫంక్షన్ కూడా విజయవాడలోనే చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సినిమా పరిశ్రమ ఎక్కడైనా సరే సినిమా ఆడాలని కోరుకున్న వాళ్ళం విజయవాడ ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే మన రాజధాని మన ప్రాంతంలో కావాలన్న ఉద్దేశంతో ఈ నెలాఖరులో ఆడియో ఫంక్షన్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. సభాముఖంగా, పత్రికాముఖంగా ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే మంచి సోషల్ ఎలిమెంట్స్తో, ఉన్నతమైన భావాలతో తీసిన సినిమా సారథి. మేమందరం కష్టపడి సినిమా తీసాం. దయచేసి మీరందరూ కూడా సినిమాని వీక్షించి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇటువంటి విషయాలు ఏదన్నా ఉన్నా సోదరులకి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వారందరికీ నా విజ్ఞప్తి, మీరు సినిమా చూడండి. చూసిన తర్వాత మీకేమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంఘటనలు లాంటివి కనపడితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా వాటి మీద కూడా మేము చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.